ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈ రోజు మనం చూడబోచున్న మిషనరీ స్టాన్లీ జోన్స్. జననం 3/1/1884, మరణం 25/1/1973, స్వస్థలం మేరీల్యాండ్ లోని బాల్టిమోర్, స్వదేశం యునైటెడ్ స్టేట్స్, దర్శన స్థలము భారతదేశం. అమెరికాకు చెందిన మిషనరీ అయిన స్టాన్లీ జోన్స్ ఒక వేదాంతవేత్త. భారతదేశంలో క్రిస్టియన్ ఆశ్రమ్ అనగా క్రైస్తవ ఆశ్రమం అనే ఉద్యమ ఆవిర్భావకులుగా అతను పేరుగాంచారు. స్టాన్లీ 17 సంవత్సరాల వయసులో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. కెంటకీలోని ఆస్బరీ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అతను ఒక న్యాయవాది అవ్వాలని అనుకున్నారు. అయితే దేవుని పిలుపుకు విధేయత చూపిన వారై తాను ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేయుటకు ముందుకు వచ్చారు. కాగా 1907 మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘము ద్వారా అతను మిషనరీగా భారతదేశానికి పంపించబడ్డారు. భారతదేశంలో అతను ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తిని కలుసుకోవటం జరిగింది. మిషనరీగా తనకున్న ఉత్సాహం కొద్దీ స్టాన్లీ ఆ వ్యక్తికి మత్తయి సువార్తలో ఉన్న కొండపై ప్రసంగాన్ని చదివి వినిపించారు. అప్పుడు ఆ వ్యక్తి, "మా పవిత్ర పుస్తకం కూడా దీన్ని చెబుతుంది, అన్ని మతాలు ఒకటే, మార్గాలు మాత్రమే వేరు" అని అన్నారు. ఆ సమాధానం విన్న స్టాన్లీ క్రైస్తవ మతమే సరైన మార్గమని నిరూపించుటకు క్రైస్తవేతరులతో వాదించాలా లేదా అందుకు వేరొక ఉపాయం ఏమైనా ఉన్నదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. తత్ఫలితంగా అతను దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనగా అది క్రిస్టియన్ ఆశ్రమం అనగా క్రైస్తవ ఆశ్రమం యొక్క ఆవిర్భావానికి దారితీసింది. వారి మతాలు ఏమి చెబుతున్నాయి, క్రైస్తవ మతం ఏమి చెబుతుంది అనే విషయాలను చర్చించుటకు ఇతరులను ఆకర్షించే సదుపాయంగా ఈ క్రిస్టియన్ ఆశ్రమం నెలకొంది. ఆ చర్చలను అతను సువార్తను ప్రకటించుటకు ఒక మార్గముగా ఉపయోగించారు. సువార్తను ప్రకటించుటకు అతను అవలంబించిన ఆ నూతన విధానం క్రైస్తవ్యము వైపుకు ప్రజలను తిప్పుటకు పాశ్చాత్య సంస్కృతిని ఒక ఎరగా వాడకుండా యేసుక్రీస్తును లోకరక్షకుడిగా కనపరిచింది. నూతన విధానంతో కూడుకున్న అతని పరిచర్యను స్టాన్లీ అమెరికా, కెనడా మరియు జపాన్ మొదలగు అనేక దేశాలకు విస్తరింపచేశారు. యేసుక్రీస్తుకు సంపూర్ణంగా జీవితాలను సమర్పించుటను ముఖ్యాంశంగా కలిగి ఉన్న ఉపన్యాసాలను మరియు ప్రసంగాలను తన జీవిత కాలంలో వేల సంఖ్యలో ఇచ్చారు జోన్స్. లక్షలాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపిన అతని ప్రసంగాలు వారి జీవితాలను మార్చినవిగా ఉన్నాయి. క్రైస్తవ మతం భారతదేశానికి కూడా సంబంధించినదే అని చూపించుటకు తమ సంస్కృతినే అనుసరించమని అతను భారతీయ క్రైస్తవులను ఎంతగానో కోరారు. అంతేకాదు, అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకువచ్చిన 30కి పైగా పుస్తకాలకు జోన్స్ రచయితగా ఉన్నారు. సువార్త అన్నది యేసుక్రీస్తులో ఉందని నేను చూశాను. ఆ సువార్తమానం ఆయనే. నాకు ఉన్న ఒకే ఒక కర్తవ్యం ఏమిటంటే జీవించడం మరియు ఆయన్ను ప్రకటించడం అనునవి తనకున్న లక్ష్యాన్ని గురించి జోన్స్ పలికిన మాటలు. తాను పేర్కొన్న విధంగానే ఈ లోకంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తరువాత 90 సంవత్సరాల మంచి వృద్ధాప్య మందు స్టాన్లీ జోన్స్ మహిమలో ప్రవేశించారు. ప్రియమైన వారలారా, ఎటువంటి విభేదాలు తలెత్తకుండా మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఏ విధంగా సువార్త ప్రకటించగలరు? ప్రభువా, మీరు వేరెవరికో చెందిన దైవం కాదని, వారికి కూడా సంబంధించిన వారే అనే భావన కలుగు విధంగా సువార్తను ప్రకటించుటకు నాకు సహాయము దయచేయము. ఆమేన్.